మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో పద్మా దేవేందర్ రెడ్డి ట్రాక్ ఎలా ఉంది? రైల్వే ట్రాక్ సాధించిన ఘనత ఆమెదేనా? తండాల్లో ఇప్పటికీ 10 రోజులకోసారి స్నానం చేయాల్సిన దౌర్భాగ్యమేంటి? పరిస్థితులు అంత ఘోరంగా ఎందుకు తయారయ్యాయి? దీనికి బాధ్యులెవరు? ఎమ్మెల్యే పేరు చెబితే నిజాం షుగర్స్ కార్మికులు ఏమంటున్నారు? వాళ్ల గోడు వినే ఓపిక కానీ సమస్య పరిష్కారం కోసం సమయం కేటాయించడానికి కానీ తీరిక లేదా ఆమెకి? పంతొమ్మిది ఏర్పాటైంది మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం. 2 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళల సంఖ్య ఎక్కువ. మెదక్, పాపన్నపేట, రామాయంపేట, శంకరంపేట రూరల్ మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన నటి, కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి మీద 39,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు టీఆర్ఎస్ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి. తెలంగాణ తొలి సర్కారులో మంత్రి పదవి ఆశించారామె. రాకపోవడంతో మొదట అసంతృప్తి వ్యక్తం చేసినా తర్వాత సర్దుకుని అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టారు. 2001లో జడ్పీ చైర్మన్ అయిన పద్మ 2004లో రామాయంపేట నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్గా బరిలోకి దిగి ఓడిపోయారు. 7 తర్వాత తిరిగి గులాబీగూటికి చేరి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మెదక్ టౌన్లోని గోసంద్రం, పిట్లం, మల్లం చెరువులను మినీ ట్యాంక్ బండ్స్గా అభివృద్ది చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పారు పద్మా దేవేందర్ రెడ్డి. ఇందుకోసం 12 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. కానీ 3.5 ఏళ్ల తర్వాత పావు భాగం పనులు కూడా జరగలేదు. అయినా వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని, జరిగినవి కూడా నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. 24 ఎకరాల్లో ఉన్న నాయకుని చెరువు కబ్జాలతో కుంచించుకుపోయి ఇప్పుడు గట్టిగా 10 ఎకరాలు కూడా లేదు. గణపురం ప్రాజెక్టు ఆయకట్టు అభివృద్దికి 100 కోట్ల రూపాయలు కేటాయించిన సర్కార్ ఇందులో భాగంగా ఎంఎన్ కెనాల్, ఫతే నాగర్ కెనాల్ ను అభివృద్ది చేసినా ఇంకా సగం పని పెండింగ్ లోనే ఉంది. కాంగ్రెస్ హయాంలో మంజీరా నది మీద కట్టిన ఎత్తిపోతల పథకం ఇప్పుడు మూలపడింది. 20,000 ఎకరాలకు నీరందించే అవకాశమున్నా పునరుద్ధరణ విషయంలో శ్రద్ధ పెట్టడం లేదంటున్నారు స్థానికులు. స్వచ్ఛమైన తాగునీటి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టు కూడా ఇప్పుడు పనికి రాకుండా పోయింది. ఇక కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ది ఇంకో రకం వివాదం. పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ప్రాంగణంలో కావలసినంత స్థలం ఉన్నా దాన్ని కాదని 6 కిలోమీటర్ల అవతల ఉన్న ఔరంగాబాద్, రచ్పల్లి ఏరియాల్లో స్థలాలు చూస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల విలువలు పెంచుకోవడానికే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మొత్తం మిషన్ కాకతీయ వర్కులు, రోడ్లన్నీ కూడా దేవేందర్ రెడ్డి, లావణ్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ ప్రాంతంలో సర్పంచుల నిధులను కూడా వాళ్లే చేస్తున్నారు, ఎంపీటీసీ నిధులను కూడా వాళ్లే చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధి నిధులను కూడా, అన్ని ప్రజాప్రతినిధి నిధులను కూడా వాళ్లే చేసి మొత్తం లావణ్యారెడ్డి, దేవేందర్ రెడ్డి యొక్క పెత్తనం ద్వారానే వర్కులు కొనసాగుతుంది. ముఖ్యంగా అభివృద్ధి పనులన్నీ కూడా నత్తనడుకున్నాయి. ఇటు సర్జన రోడ్డు మరి అది మధ్యలోనే ఆగిపోయింది. అదేవిధంగా చేగుంట రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. పద్మా దేవేందర్ రెడ్డి గారి భర్త మూలంగా, కాంట్రాక్టర్ల మీద పర్సంటేజీల ప్రభావం మూలంగా, ఆయన లావణ్యారెడ్డి యొక్క సొంత కాంట్రాక్టర్ల మూలంగానే ఈ అభివృద్ధి కుంటుబడిపోతుంది. అక్కన్నపేట, మెదక్ రైల్వే లైన్ నిర్మాణ పనులకు 200 కోట్లు మంజూరయ్యాయి. తన కృషి వల్లే మెదక్ వాసుల చిరకాల కోరిక నెరవేరిందంటారు పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ ఔటర్ రింగ్ రోడ్ కోసం 110 కోట్లు మంజూరయ్యాయి. కొత్తగా 2 జాతీయ రహదారులు వచ్చాయి. నియోజకవర్గంలోని పల్లె పల్లెకు రోడ్ల కోసం 326 కోట్లు శాంక్షన్ అయ్యాయి. 7 పాయల దేవాలయం అభివృద్ధి నిధులు వచ్చాయి. అయితే పనుల విషయంలో ఆమె భర్త దేవేందర్ రెడ్డి జోక్యం ఎక్కువగా ఉంటుందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. కింది స్థాయి వారికి విలువ లేకుండా చేస్తున్నారన్న ఆవేదన కేడర్లో కనిపిస్తోంది. అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందన్నది లోకల్ టాక్. ఎమ్మెల్యే సమీప బంధువు, జడ్పీటీసీ లావణ్యారెడ్డి భర్త సోదరులకు కాంట్రాక్టు లైసెన్సులు ఇప్పించి మిషన్ కాకతీయ పనులు అక్రమాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డికి పర్సంటేజీలు ముడుతున్నాయని, వ్యతిరేకంగా నోరు విప్పిన వారిని బెదిరిస్తున్నారంటున్నారు కాంగ్రెస్ నాయకులు. రామంపేట సిద్దిపేట రూట్లో వెళ్తే కల్వకుంట్ల, ఈ 4 ఎడ్జెస్లో నుండి కామన్ పీపుల్ ఎక్కడ బస్సు ఎక్కినా నియరెస్ట్లో కలెక్టరేట్కి 50 మీటర్ల దూరం దిగుతాడు, తన పని చేసుకుని వెళ్ళగలుగుతాడు. ఇంకొక ఏరియా కూడా ఉన్నాయండి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న ఏరియాస్ కూడా ఉన్నాయి, అక్కడ ఒక ప్రపోజల్ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులు కనిపిస్తుంది ఏంటంటే, ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్స్ ఉన్నాయో అదే ప్లేస్లో నిర్మిస్తాం అనేది బాగా వినిపించడం, పత్రికల్లో రావడం జరుగుతుంది. మేము అనేది ఏంటంటే జనాలకు అనుకూలమైన ప్లేస్లో కట్టండి. ఎమ్మెల్యే పనితీరు చాలా నిర్లక్ష్యంగా ఉంది. ప్రజలకు అనుగుణంగా కానీ ప్రజల సామాన్యుల ప్రజలకు మేల్పడే విధంగా లేదు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారకు అనుకూలంగా ఆ ఎమ్మెల్యే తీరు ఇక్కడ కనబడుతుంది స్పష్టంగా.
అభివృద్ధి విషయంలో కానీ ప్రజా ఉద్యమం పరంగానే అభివృద్ధి జరుగుతుంది కానీ ఆమె పాత్ర ఎలాంటి కనబడటం లేదు. నిధులు తెస్తున్నామంటున్నారు కానీ ఎక్కడ నిధులు ఖర్చు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. రోడ్ల పరిస్థితి చూసినా అదే. మినీ ట్యాంక్ బండ్ అని చెప్పడం, మినీ ట్యాంక్ బండ్ ఒక చిన్న వర్షం చుక్క పడితే ఈరోజు ఈ పరిస్థితి నిర్మాణమైంది. లక్షల రూపాయలు ఈరోజు మట్టిపాలు చేయడమే తప్ప కానీ ఏట్ల కూట్ల రాయి తీయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఏట్ల రాయి తీస్తే ఆలోచన విధానాన్ని చూపిస్తుంది ఈరోజు మనకు. అభివృద్ధి నిధులు వందల కోట్లలో వస్తున్నా నియోజకవర్గంలోని తండాల పరిస్థితి ఘోరంగా ఉంది. ఘన్పూర్ తండానే ఇందుకు ఉదాహరణ. బిందెడు మంచినీళ్ల కోసం ఇక్కడి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. పొలాల్లోని బోర్ల దగ్గరకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. తాగడానికి కటకట్లాడుతుంటే ఇక ఇతర అవసరాలకు ఎక్కడని అడుగుతున్నారు స్థానికులు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారం 10 రోజులకోసారి స్నానాలు చేస్తున్నామంటున్నారు. రోడ్లు ఘోరంగా తయారయ్యాయి. తండాలో 30 మంది పిల్లలున్నా 4 అక్షరం ముక్కలు నేర్చుకోవడానికి స్కూల్ లేదు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఇక్కడి బాలల్ది. మాకెందుకు ఈ కర్మని ప్రశ్నిస్తున్నారు ఘన్పూర్ తండావాసులు. నీళ్ళు లేదు మాకు, మేము స్నానం చేస్తామంటే నీళ్ళు లేవమ్మా మాకు. మేము 8 రోజులు ఒకసారి చేస్తున్నాం. మేం చేయాలి, మేము బట్టలు ఉతుకోవాలంటే బకెట్ ఒక బకెట్ ఒక హౌజ్ నింపుకుంటాము. 2-3 ఈళ్ళు ఏంటి బోర్ దగ్గరికి వెళ్ళి ఒక బిందె, వాళ్ళ బోర్ దగ్గరికి ఒక బిందె తీసుకొచ్చి ఆలోచన ఇంట్లో తినేందుకు పోతే లింపుకొస్తాము. అలాడ నీళ్ళ పడితే లింపేం చేరుస్తలేరు. మరి మాకు పొలాలు పడతలేవు, మాకు ఎండిపోతుంది అమ్మా, మీరు నీళ్ళు నింపుతున్నారు అని తిడుతున్నారు. చిన్న చిన్న పిల్లలేమో ఆడ 3 నంబర్ దండకాడ నడిచిపోతారు. ఇంత ఇంత పిల్లలు, ఆ పిల్లలు ఈడైనా ఏడైనా ఒక ఆవులు వచ్చి అంగన్వాడీ స్కూల్ అయినా పెడితే మంచిగా ఉండదమ్మా. వేయరు ఆ చిన్న చిన్న పిల్లలు ఆడపోవాలి చదువుదానికి. వాళ్ళు కాదు 30 మంది దాకా ఉంటారు చిన్న పిల్లలు. ఒక స్కూల్ కూడా లేదు, గుడి కూడా కట్టలేవు. అగో ఇప్పిస్తా అని చెప్పిండు, ఇప్పిస్తా అని చెప్పిండు. 1-2 లక్షలు, 3 లక్షలు ఇప్పిస్తా, గుడి కట్టిస్తా, మీకు మస్తు సాయం చేస్తా, ఓటు లేండ్రి అని చెప్పిండు. బర్రెలని బర్రెలు గొర్రెలు ఇస్తా ఉన్నారు. ఓలికి మేడం ఇంకా రాలే, మా ఊరికి రాలేదు. అట్లా అప్పుడు అంత చెప్పిర్రు, గెలిచిర్రు, ఏడ ఉన్నారు, ఏడక్కడ ఉన్నారు మాకే తెలియదు. ఎక్కడ వాళ్ళ ముఖాలు ఎట్లా మాకే తెలియదు. ఇప్పటిదాకా మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తారా, అప్పుడు మాకు నెక్స్ట్. ఇప్పటిదాకా అయితే మా పరిస్థితి ఇట్టు ఉంది. మాకు సృష్టిలు లేరు. సరిపడ లేకపోతే పెన్షన్లు ఉంటారు, ఏమైనా మాకు దొరకరు. అట్లా మా పరిస్థితి ఉంది. నిజాం షుగర్స్ లాకౌట్ నియోజకవర్గంలో మరో పెద్ద సమస్య. కంపెనీ మూతపడి 2 ఏళ్లు దాటినా ప్రభుత్వ వాటా 49% ఉన్నా తమను ఆదుకోవడానికి కనీస చర్యలు తీసుకోవడం లేదంటున్నారు కార్మికులు. స్థానిక ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి తమ గోడు వినడం లేదని, అసలు తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూత వెనక కొందరు నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయన్నది కార్మికుల అనుమానం. ఏ స్పందన లేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు బలం లేదు. ఎమ్మెల్యే వేస్ట్, ఎమ్మెల్యేలు దాపరైపోయి ఇట్లా చేతైపోతుంది. ముందే బ్యాక్వర్డ్ ఏరియా, మెదక్ వరస్ట్ ఏరియా, ఆ ఉన్నట్టు ఒకటి యూనిట్ కు మూతపడడం అనేది చాలా దారుణం, చాలా హీనం. ఇటువంటి ఎమ్మెల్యేలు నేను ఎక్కడ చూడలేదు. మరి మా ఫ్యాక్టరీ గురించి ఎమ్మెల్యేకి అయితే అసలు పట్టించుకోవాలి, ఆమెకు అవసరమే లేదు. ఈ ఫ్యాక్టరీ మూతపడితే ఇంకేమో పెట్టుకుంటానని చూస్తున్నది ఆమె అంతే. కరణం రామచంద్రరావు కష్టపడి పెట్టిన ఫ్యాక్టరీని మూత వేయడానికి కారణం వాళ్ళే అంతే. మా వర్కర్లను రోడ్డు మీద వేయడానికి కారణం అదే. మా కలకల మా ఉసురంతా ఆమెకు ముడుతుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేకి మాత్రం ఖచ్చితంగా ముడుతుంది. ఎందుకంటే కరణం రామచంద్రరావు మాకు ఇంతేదో పుట్టబోయే ఉపాధి కల్పించిండు. ఇంట్లో బతికినాం 20 సంవత్సరాలు బతికినాం. ఈమె రాంగమంలో మూత వేయించింది. ఈమె కొంచెమన్నా పట్టించుకోవాలి కార్మికులకు. కొంచెమన్నా 2 సంవత్సరాలు ఆమె చుట్టూ తిరిగితే కూడా పట్టించుకుంటానంటే ఆమె పాత్ర ఉన్నదన్నట్టే లెక్క. ఖచ్చితంగా ఆమె పాత్ర ఉన్నదనే లెక్క మేము భావిస్తున్నాం. ఆమె పాత్ర ఉన్నది అని మేము భావిస్తున్నాం. ఉన్నది లేకపోతే ఆమె ఇదివరకు ఏదో మాకు కనీసం జీతాలను ఇప్పిస్తుండే. మొత్తంగా చూస్తే 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఓవైపు జరుగుతున్నా ఆరోపణలు అసంతృప్తులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇంత వైరుధ్యం ఎందుకని అడిగితే స్పందించడానికి నిరాకరించారు పద్మా దేవేందర్ రెడ్డి. ఆమె వివరణ కోసం తీవ్రంగా ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.